ఏపీలోనే మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే. సార్ నమస్తే సార్. వంశీ కృష్ణ గారు నమస్కారం. వంశీ కృష్ణ గారు, అసలు మన బ్రెయిన్ పని తీరు ఎలా ఉంటుంది? మనం చేసే పనులకి మన బ్రెయిన్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుంటుంది అసలు? ఓకే, మంచి క్వశ్చన్ సార్. బ్రెయిన్ పనితీరు ఎలా ఉంటుందనే కంటే ముందు బ్రెయిన్కి ఒక భాష ఉంటుంది. బ్రెయిన్కి కూడా భాష? అవును సార్. చెప్పగలుగుతారా బ్రెయిన్ లాంగ్వేజ్ ఏంటో? బ్రెయిన్కి కూడా లాంగ్వేజ్ ఉంటుందా? అంటే మనిషికైతే లాంగ్వేజ్ ఉంటుంది, బట్ బ్రెయిన్కి కూడా లాంగ్వేజా? ఎస్ సార్, అదే పిక్చర్ లాంగ్వేజ్. ఓకే, బొమ్మల భాషను మాత్రమే మన బ్రెయిన్ గుర్తించుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. మామూలుగా ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి మ్యాంగో, అంటే జస్ట్ చూడండి, నేను చెప్పేవి హాట్ హాట్ బిర్యానీ, రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక బస్, ఎస్, గ్రీన్ కలర్లో ఫ్లైట్. ఓకేనా? ఎస్, ఓపెన్ వైస్. సరే, ఇందాక నేను ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి మ్యాంగో అన్నాను కదా, మీకు ఏం కనిపించింది? టేస్ట్ చూసారా? ఏమనిపి? జస్ట్ బొమ్మ ఇమేజ్ మాత్రమే గుర్తుకొచ్చింది. రెడ్ కలర్ బస్ అన్నప్పుడు బస్ని ఆ ఇమేజ్ ఒకటే, జస్ట్ ఓన్లీ అవుట్లుక్ వచ్చింది. అవుట్లుక్ వచ్చింది అంతే కదా, డ్రైవర్ గార్డియన్స్ ఎవరు రాలేదు, అదే ఓన్లీ ఒక పిక్చర్ గుర్తొచ్చింది. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫ్లైట్, గ్రీన్ కలర్ ఫ్లైట్ అంటే డిఫరెంట్ క్రియేటివ్. సో మీరు ఇందాక నేను చెప్పిన ఏదైనా మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు మీ బ్రెయిన్లో అన్ని పిక్చర్స్ మాత్రమే వచ్చాయి. పిక్చర్స్ మాత్రమే వచ్చాయి అంటే కేవలం బొమ్మల రూపంలో మన బ్రెయిన్ కేవలం బొమ్మల రూపంలో మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, బొమ్మల రూపంలో మాత్రమే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్. ఓకే. సో ఏదైనా విషయం మన సెన్స్ ఆర్గన్స్ నుంచి మనం తీసుకుంటుంది, దాన్ని మన బ్రెయిన్ డీకోడ్ చేసుకుని గుర్తుంచుకుంటుంది. ఆ గుర్తుంచుకునే ఇన్ఫర్మేషన్ను మళ్ళీ మనం అవసరమైనప్పుడు గుర్తుంచుకునే కెపాసిటీ మన బ్రెయిన్ కలిగి ఉంటుంది. అంతకంటే ముందు మన బ్రెయిన్ ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని విషయాలు ఉండాలి సార్. అంటే కొన్ని లక్షణాలు అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఏదైనా విషయము పెద్దగా కానీ చిన్నగా ఉన్నవాన్ని మన బ్రెయిన్ ఎక్కువ గుర్తుంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ సైజ్లో బస్ కంటే ఒక 3x బస్ ఉందనుకోండి, ఒకసారి మనం ఆ బస్ చూస్తాం, ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం. పెద్ద బస్ అవును. మామూలుగా మొబైల్ ఫోన్ మన అరచేతంతో ఉంటుంది, చాలా చిన్న మొబైల్ అవును, చాలా చిన్న పెన్. అంటే ఏదైనా మనం ఒకసారి చూస్తాం, క్రియేటివ్ ఉన్నదాన్ని అంటే చాలా పెద్దగా కానీ చాలా చిన్నగా ఉన్న వాటిని కానీ మన బ్రెయిన్ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే అది యునిక్గా ఉంటే మన బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. సో ఇంకొకటి, ఫన్ ఉండాలి. మన బ్రెయిన్ గుర్తుపెట్టుకోవాలంటే ఫన్ ఉండాలి. మీరు క్లాస్ రూమ్లో సార్ ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్తో పాటు కొన్ని జోక్స్ వేస్తుంటారు, ఎగ్జాంపుల్స్ జోక్స్ వేస్తుంటారు మన క్లాస్ మీద, క్లాస్ ఉన్న స్టూడెంట్స్ మీద కావచ్చు, లేకుంటే జనరల్గా ఉన్నటువంటి ఏదైనా ఒక టాపిక్ మీద కానీ జోక్ వేసినప్పుడు ఆ కంటెంట్ అప్పుడప్పుడు మర్చిపోతారేమో కానీ ఈ జోక్ మాత్రం మర్చిపోరు. అంటే మన బ్రెయిన్ ఫన్గా ఉంటే గుర్తుపెట్టుకుంటుంది, ఏదైనా పెద్దగా ఉంటే గుర్తుపెట్టుకుంటుంది, ఏదైనా చిన్నగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఇంకోటి, మన బ్రెయిన్ గుర్తుపెట్టుకోవాలంటే మీనింగ్ ఉండాలి సార్. ఒక ఖచ్చితమైన మీనింగ్ మనం అర్థం చేసుకున్న కెపాసిటీ కలిగి ఉండాలి. మీనింగ్ ఉంటే బాగా గుర్తుపెట్టుకుంది. ఇంకొకటి, కలర్ఫుల్ ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి. ఇంతకుముందు ఒక స్టోరీ గురించి మాట్లాడుకున్నాం మనం, స్టేట్ స్టోరీ గురించి మాట్లాడేటప్పుడు రెడ్ కలర్ డ్రెస్, రెడ్ కలర్ శారీ వేసుకున్న అమ్మాయి, రెడ్ కలర్ యాపిల్, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి హిమ, ఇట్లాంటివి మనం మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మన బ్రెయిన్ కలర్ఫుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువగా గుర్తుంటుంది. ఇంకోటి, యానిమేషన్ ఉండాలి, అంటే కదలికలు. ఇందాక మనం వాళ్ళిద్దరు కలిసి బీచ్కి వెళ్ళారు, వీళ్ళిద్దరు టీ తాగడానికి వెళ్ళారు, రిక్షావా డెజర్ట్ నుంచి డెహ్రాడూన్కి తీసుకెళ్లాడు, అంటే ఇది ఒక యానిమేషన్, అంటే కదలికలు ఉన్నాయి. ఓకే. సో ఇలాంటి క్వాలిటీస్ అనేది ఉంటే మన బ్రెయిన్ ఎక్కువ గుర్తుంటుంది. సో ఏదైనా పెద్దగా ఉన్న ఇన్ఫర్మేషన్ చిన్నగా ఉంటే గుర్తుపెట్టుకుంటుంది, మీనింగ్ ఉండాలి, ఫన్ ఉండాలి, కలర్ఫుల్ ఉండాలి, యానిమేషన్ ఉండాలి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఈజీగా గుర్తుంచుకుంటుంది. ఓకే. అలా సో ఏదైనా మనం చదివేటప్పుడు లేదంటే ఏదైనా విషయం గుర్తుంచుకునేటప్పుడు ఇలాంటి అంశాలు మన దాంట్లో ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. అట్లా ఇంకోటి, ఏదైనా ఇన్ఫర్మేషన్, షార్ట్ టర్మ్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ అని రెండు ఉంటాయి సార్ మనకి. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం అప్పటికప్పుడుగా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఓటీపీ కానీ లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు చెప్పి మళ్ళీ మిమ్మల్ని వెంటనే క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్ అది షార్ట్ టర్మ్ మెమొరీలోకి రిజిస్టర్ అవుతుంది ఫస్ట్. ఓకే. సో ఏదైతే షార్ట్ టర్మ్ మెమొరీలో ఇన్ఫర్మేషన్ వెళ్తుందో ఆ షార్ట్ టర్మ్ మెమొరీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కువసార్లు రిపీట్ చేయడం ద్వారా, రిపిటేషన్ని ఈ మెమొరీలో ఏమంటారంటే మదర్ ఆఫ్ మెమొరీ అంటారు సార్. రిపిటేషన్ని మదర్ ఆఫ్ మెమొరీ అంటారు. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే,
ఆ ఇంట్రెస్ట్ని ఫాదర్ ఆఫ్ మెమరీ అంటారు. ఓకే, ఈ రెండు పాయింట్, అంటే ఏదైనా ఒక విషయం మనం నేర్చుకోవాలి అనుకుంటే ఆ నేర్చుకోవాలి అనుకున్న అంశం పట్ల మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అది ఫాదర్ ఆఫ్ మెమరీ అంటారు. ఇది ఎక్కువ తోడ్పడుతుంది మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది. తర్వాత ఆ నేర్చుకున్న అంశాన్ని రిపిటేషన్ చేయాలి, ఎక్కువసార్లు రిపీట్ చేయడాన్ని మదర్ ఆఫ్ మెమరీ అంటారని ఇంతకుముందు మననం చేసుకుంటూ ఉండాలి. ఆ షార్ట్ టర్మ్లో నేర్చుకున్న అంశాలు మనం మననం చేసుకుంటే అది లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక నేను అడిగాను మన పేరు మన ఇంటి అడ్రస్ ఎందుకు మర్చిపోము అంటే మనము ప్రతిసారి గుర్తు చేస్తుంటాము, ఎవరో ఒకరు గుర్తు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి మనకు ఇది ఎక్కువసార్లు రిపీట్ అయింది అక్కడ, కాబట్టి అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోయింది, కాబట్టి మర్చిపోవడం కష్టం. అవునా కదా సార్? సో ఏదైతే మనం ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఒక క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్లో టీచర్ లెసన్ చెప్తుంటుంది, అది షార్ట్ టర్మ్ మెమరీలో రిజిస్టర్ అవుతుంటుంది కొన్ని కొన్ని విషయాలు. ఆ ఇన్ఫర్మేషన్ని క్లాస్ ఎండ్ అయిన తర్వాతనో లేదంటే ఆ రోజులో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. అది రిపీట్ చేస్తే ఆ షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్నదాన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది, ఆ నేర్చుకున్న అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాకపోతే ఎందుకు మర్చిపోతారంటే మేడం లెసన్ చెప్తుంది, మేడం వెళ్ళిపోతుంటుంది, వీళ్ళకి నెక్స్ట్ పీరియడ్, ఇంకా ఆ పీరియడ్ గురించి అవగాహన ఉండదు. పోనీ అదే రోజు ఈవినింగ్ ఏమైనా మళ్ళీ ఏమైనా రిపీట్ చేసే అవకాశం ఉందా అంటే ఆ రిపీట్ చేస్తే గుర్తుంటుంది, ఒకవేళ రిపీట్ చేయకపోతే. సో కనీసం ఇంటికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు ఇవాళ మాస్టర్ ఏం చెప్పారు క్లాస్ రూమ్లో, అసలు ఏ సబ్జెక్ట్ గురించి ఏం చెప్పారు, ఏ అంశాల గురించి చెప్పారు అనేది మనం ఇంటికి వెళ్ళి ఆ రోజు చదివిన ఆ రోజు చెప్పిన పాఠాలన్నింటినీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోవాలి. లేదనుకుంటే అది షార్ట్ టర్మ్లో ఉండింది వెంటనే అక్కడ నుంచి అక్కడనే కాదు మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ టీచర్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ బుక్స్ తెరిచి చూస్తే ఈ లెసన్ మేడం చెప్పిందా అసలు అనే వరకు వస్తుంది. అవునవును, అంటే అసలు ఆ షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నదాన్ని మనం లాంగ్ టర్మ్ మెమరీకి తీసుకొస్తే చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి. సో ఏదైనా సరే గుర్తుండాలి అంటే దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక్కసారి చదివి వదిలేసేసి నేను డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తానంటే గుర్తుండదు. ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్కి మెయిన్ రీజన్ అదే, ఎప్పటి లెసన్ అప్పుడు, ఎప్పటి ప్రాబ్లమ్స్ అప్పుడు సాల్వ్ చేసుకుంటూ ఎప్పటి లెసన్ అప్పుడు మనం చదువుతూ ఉంటే ఇలాంటి ఎగ్జామ్ మూమెంట్లో టెన్షన్ ఎందుకు ఉంటుంది? కరెక్ట్ మెథడ్స్ ఫాలో అయితే నేర్చుకోవాల్సిన పద్ధతులు ముందే నేర్చుకుని ఉంటే టెన్షన్ ఎందుకు ఉంటుంది? అవును, సంవత్సరంలో 7-8 మంత్స్ రిలాక్స్ అయిపోయి ఒక్క ఫిబ్రవరి ఆ మార్చ్లోనే రాత్రి మొగలు కూర్చొని చదివేసేసి ఆ టెన్షన్ ఆ భయం అంతా పెట్టేసుకుని లోపల 1 ఇయర్ సిలబస్ని 2-3 మంత్స్లో కవర్ చేయగలమా, అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయగలమా? సో వీలైనంత వరకు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉంటేనే సబ్జెక్ట్స్ కవర్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ కృష్ణ గారు. మన బ్రెయిన్ ఎటువంటి అంశాలను గుర్తుపెట్టుకుంటుంది, ఎటువంటి విషయాలను తప్పనిసరిగా మనం ఫ్రీక్వెంట్గా మననం చేసుకుంటూ ఉండాలి, ఒకవేళ మనం ఫ్రీక్వెంట్గా మననం చేసుకోకపోతే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం గురించి ఈ ఎగ్జామ్స్ టైంలో, ఈ పరీక్షల సమయంలో ఈ అంశం గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చాలా అత్యద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.